మండలం నడకదుర్గ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత పృథ్వీశ్వర స్వామివారి దేవాలయం యొక్క విశేషమైనటువంటి చరిత్రని మనం గమనించినట్లయితే ఇక్కడ స్వామివారి పేరు పృథ్వీశ్వర స్వామి అండి, అమ్మవారి పేరు బాలా త్రిపుర సుందరి దేవి. ఇక్కడ స్వామివారు స్వయంభూలింగం ఉద్భవ లింగం అనమాట. అంటే ఇక్కడ స్వామివారు స్వతహాగా వెలిసినటువంటి ఈశ్వరుడు. ఇక్కడ ఈ స్వామివారిని ఏ దేవతలు కూడా ఏ ఋషులు కూడా ప్రతిష్ఠ చేసినటువంటి దేవుడు కాదు. ఈ దేవాలయం యొక్క విశేషంగా పడమరముఖంగా ఉన్నటువంటి శివాలయం. ఎక్కడ ఏ దేవాలయం అయినా కానీ ప్రతిష్ఠ జరిగినట్లయితే, అంటే మొట్టమొదట్లో దేవతలు ప్రతిష్ఠ చేసేవారని, ఆ తర్వాత కాలంలో ఋషులు చేసేవారు, ఆ తర్వాత కాలంలో క్షత్రియులు అంటే రాజులు చేసేవాళ్ళు, ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో మనుషులు చేస్తున్నారు. ఈ నాలుగు విభాగాల్లో ఎవరు ప్రతిష్ఠ చేసినా కానీ ఆ దేవాలయం అనేటువంటిది తూర్పు ముఖానికి మాత్రమే ప్రతిష్ఠ చేస్తారు. తూర్పుకి అవకాశం లేని పక్షంలో ఉత్తర ముఖానికి ప్రతిష్ఠ చేస్తారు. కానీ ఇక్కడ స్వామివారు మాత్రమే గమనించినట్లయితే విశేషంగా పడమరముఖంగా ఉన్నటువంటి శివాలయం ఇది. ఎక్కడ కూడా పడమరముఖంగా స్వామివారి యొక్క ప్రతిష్ఠా కార్యక్రమం జరగదు, కానీ ఈ స్వామివారి మాత్రం స్వయంగా ఉద్భవ లింగం కాబట్టి పడమరముఖంగా ఉంటారు. అలాగే స్వామివారి పేరు పృథ్వీశ్వర స్వామి. ఇక్కడ స్వామివారిని ద్వాపరయుగంలో నరకాసురుడు కూడా పుష్కర కాలం పాటు అనగా 12 సంవత్సరాల పాటు కాలం అర్చన చేసి నరకాసురుడు స్వామివారికి పృథ్వీశ్వరాన్ని పేరు పెట్టారని చెబుతూ ఉంటారు. నరకాసురుడు కూడా పృథ్వీ కుమారుడై ఉండటం చేత స్వామివారు కూడా పృథ్వీని చూచిన లింగం అయినటం వలన పృథ్వీశ్వరాన్ని పేరు పెట్టారని చెబుతూ ఉంటారు. అదేవిధంగా మనం గమనించినట్లయితే నరకాసురుడు కానివ్వండి, రావణాసురుడు కానివ్వండి, భస్మాసురుడు కానివ్వండి, బకాసురుడు కానివ్వండి, ఎవరైనా కానీ ఈశ్వరుని మాత్రమే ఆరాధన చేశారు, కానీ ఎక్కడ విష్ణుమూర్తిని ఆరాధన చేసిన దాఖలాలు లేవు. అలాగే ఈ సమస్త భూమండలం ఈశ్వరుడి ఆధీనంలో ఉండాలి, అంటే పృథ్వీ అంటే భూమి కాబట్టి ఈ భూమండలం ఈశ్వరుడి ఆధీనంలో ఉండాలని పృథ్వీశ్వరాన్ని పేరు పెట్టారని కూడా చెబుతూ ఉంటారు. మరి ద్వాపరయుగం ముందు నుంచి కూడా పూజ చేశారు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఏమిటండి అన్నట్లయితే, ఈ స్వామి కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం నడకుదురు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత పృథ్వీశ్వర స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో ఇప్పుడు మనందరం ఉన్నాం. నేను ఈ ఆలయాల్లో అర్చక వనవంశక అర్చక స్వామిని. నా పేరు మామిళ్ళపల్లి బాలసురేష్. ఇది కలియుగం పుట్టి 5133 సంవత్సరాలైంది. ఈ కలియుగానికి పూర్వం ద్వాపరయుగం. ద్వాపరయుగం అనగా శ్రీకృష్ణ భగవానుడి కాలాన్ని ద్వాపరయుగం అంటారు. ఆ ద్వాపరయుగంలో నరకాసురుడనే అతను ఒక గొప్ప శివభక్తుడు ఉండేవాడు. అతను భూదేవికి మహావిష్ణు అంశం చేత జన్మించాడు. అతను గొప్ప శివభక్తుడు. శివుని గురించి అతి ఘోరంగా తపస్సు చేసి ఆయన్ని మెప్పించి ఎవరి చేతిలో చావకుండా వరమడిగాడు. అలా కుదరదు, పుట్టిన ప్రతిప్రాణి గిట్టాలని ఆయన చెబితే మళ్ళీ 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 చేసి ఆయన్ని మెప్పించి ఆయన చేత నీ తల్లి తప్పితే నిన్నెవరూ సంహరించలేదు అని ఆయన దీవించి పంపితే అక్కడి నుంచి ఆయన ఒరిస్సా రాష్ట్రంలో ప్రాగ్నోషికపురం అనే ఒక ఏరియాకి అతను రాజుగా ఉండేవాడు. ఆయన వేటకెళ్తే బాణం వేస్తే ఆ బాణం గురితప్పి ద్విముఖుడు అనే ఒక బ్రాహ్మడు చనిపోతాడు. అంతటి రాక్షసుడు కూడా అయ్యో నా చేతిలో ఒక బ్రాహ్మడు చనిపోయాడు, ఈ బ్రహ్మహత్య ఎలా పోతుందని దేవగురువు అయిన నారద మహర్షిని పిలిపించి అడుగగా ఆ నారదుడు, నాయనా నువ్వు భూదేవి పుత్రుడివి కనుక భూమి నుంచి ఉద్భవించిన లింగం ఫలానా కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో పడమడముఖంగా ఒక ఆలయం కలదు, ఆ ఆలయంలోకి వెళ్ళి పుష్కర కాలం పాటు ఆ తండ్రికి సేవ చేస్తే ఈ బ్రహ్మహత్య పోతుందని నారద మహర్షి సెలవివ్వగా ఆయన నరకాసురుడు ఎదుక్కుంటా వచ్చి ఈ ఆలయానికి వచ్చి 12 సంవత్సరాల పాటు ఇక్కడ ఉండి ఆ స్వామివారికి అర్చన చేసేవాడు. అంతవరకు బాగానే ఉంది. ఆయనలో ఉన్న ఆ రాక్షస గుణం ఏంటయ్యా అంటే చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న పెళ్లి కాని పిల్లలని ఆడపిల్లల్ని చెరబట్టి బంధించాడు. ఆ బంధించిన పిల్లలంతా దిక్కులేని వారికి దేవుడే దిక్కని ఆ యుగపురుషుడైన శ్రీకృష్ణ భగవానుడికి మొరపెట్టుకోగా ఆయన కొంతకాలానికి సత్యభామా సమేతుడై ద్వారక నుండి ఇక్కడికి వచ్చి ఆ పిల్లలందరినీ విడిపించాడు. ఆ విడిపించేటప్పటికి నరకాసురుడికి కోపం వచ్చి శ్రీకృష్ణుడితో యుద్ధానికి కలవడగా శ్రీకృష్ణ భగవానుడు అంతటి వాడు సృహతప్పి పడిపోగా సత్యభామ అతనిని సంహరించింది. ఆ పాపం పోగొట్టుకుంటానికి, ఎందుకని పాపం అంటే అతను గొప్ప శివభక్తుడు కనుక ఆయన్ని చంపినందువల్ల ఆ శ్రీకృష్ణ భగవానుడు దోషం పోగొట్టుకుంటానికి దేవలోకం వెళ్ళి దేవేంద్రుడి వనం తోటలో ఉన్న
పాటలీ వృక్షం అనే మొక్కను తీసుకొచ్చి ఇక్కడ నాటి అర్చన చేసి ఆ స్వామివారికి అర్చన చేశాడని స్కంద పురాణంలో సహ్యాద్రి ఖండంలో ఉంది. మా ఊరు పేరు ఆనాడు నరకోత్తారక క్షేత్రం. నా తర్వాత నరకొత్తూరు, తర్వాత నరకదూర్, తర్వాత నడకుదురుగా మారి ఇప్పుడు ఉన్నది. ఈ పాటలీ వృక్షం అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా కనబడదు. అమ్మవారి యొక్క లలిత సహస్రనామావళిలో పాటలీ కుసుమ ప్రియాయై నమః అని ఒక నామం ఉంది. ఈ పూలు అమ్మవారి పూజకి ఎంతో విశేషంగా ఉపయోగిస్తాం. ఇక్కడ స్వామివారి పేరు పృథ్వీశ్వర స్వామి. ఆ పృథ్వీశ్వర స్వామి ఆనాడు శ్రీకృష్ణ భగవానుడు కాలం నాటి నుంచి ఆ లింగానికి రోజు నిత్య అర్చన జరుగుతుందంటానికి నిదర్శనంగా స్వామివారికి అభిషేకం చేసి ఆయన యొక్క బొట్టుని క్లీన్ చేసి ఆ రబ్బింకు పడిన హోల్ పడిపోయింది. అది అన్ని వేల సంవత్సరాల శివలింగం అని నిదర్శనం. అదొక్కటి తప్పితే ఎలాంటి శిలాశాసనాలు కానీ అవన్నీ భూమిలో పూడిపోయినాయి. అదొక్కటే గుర్తు ఆ పృథ్వీశ్వర స్వామి. అమ్మవారి పేరు బాలా త్రిపుర సుందరి. అమ్మవారి యొక్క బాలా ఖడ్గమాలలో నవావరణ పూజలో ఖడ్గన్న మహ వజ్రన్న మహ శక్తిన్న మహ దండన్న మహ ఖడ్గన్న మహ పాశన్న మహ అంకుశన్న మహ గధాన మహ త్రిశూలాన మహ పద్మన్న మహ చక్రన్న మహ వజ్రాధ్యాయుధ శక్తి సమన్విత అష్టమావరణ రూపిణ్యై నమః శ్రీచక్రోపరి బాలా త్రిపుర సుందర్యై నమః. అమ్మవారి యొక్క నామాల్లో ఆ చేతిలో ఉండే అలంకారాల్లో మా అమ్మవారి చేతిలో యమపాశం ఉంటుంది, వజ్రాయుధం ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఆలయంలోనూ యమపాశం లేదు. ఒక ఆంధ్ర రాష్ట్రంలో మన అమ్మవారు ఒక్కరే. తర్వాత తిరుచి తమిళనాడులో తిరుచి అనే ఊళ్ళో ఇంకో తల్లి ఉంది, ఆవిడ చేతిలో యమపాశం ఉంది. ఈ మా అమ్మవారు అంత విశిష్టమైంది. కోరుకున్న వాళ్ళకి కొంగు బంగారమై నిలిచి కోరికలు తీర్చే అమ్మనగన్న అమ్మ తల్లి. ఈ ఆలయానికి ప్రత్యేకంగా ఉసిరిక వనం ఉంది. ఆ ఉసిరిక వన కార్తీక మాసంలో వనభోజనాలు మామిడి చెట్టు కింద, ఇంకో రావి చెట్టు కింద, ఇంకో చెట్టు కింద భోజనం కాదు. కార్తీక వన సమారాధన అంటే ఉసిరి చెట్టు కింద తిన్న భోజనమే కార్తీక వన సమారాధన. మా దేవాలయానికి ఒక ఉసిరిక వనము కలదు. మా జిల్లాలో నలుగు మూలల నుంచి ఆ ఉసిరిక వనానికి భోజనానికి వస్తారు కార్తీక మాసంలో. ఇది కాక ఆలయంలో ప్రత్యేకం, సంతానం లేని వారు చాలా దూరం నుంచి వస్తారు. స్వామివారు పడమడబుకంగా ఉండే ఆలయం కనుక ఇక్కడ కనుక అర్చన చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, వివాహం కాని వారికి తొందరగా వివాహం అవుతుందని చాలా గట్టి నమ్మకం. ఇక్కడ ఆ పాటలీ చెట్టుకి సంతానం కలగక లేనివారు ముడుపులు కట్టుకుని పూజలు చేసుకుని మళ్ళీ సంతానంతో తిరిగి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. చేతులు కూడా నాలుగు ఆయుధాలు ఉంటాయండి. ఈ నాలుగు చేతులు ఏమిటయ్యా అంటే ఇది పుష్పం అండి, బాణం, సరస్సు. ఈ చేతులు అడుగు భాగాలు ఉన్నది పాశం అండి. ఆ ఒక ఆయుధం మాత్రము మీకు చీర చంపుకి ఇట్లా అడుగు భాగాలు ఉన్నట్టుగా ఉంటుంది. ఈ పాశం చీర చెంపు ఉంది కదా, ఈ చీర చంపుకి అడుగు భాగాలు ఉంటాయి. అంటే మాకైనా సరే అమ్మవారికి అభిషేకం చేసినప్పుడు ఆ చీర మార్చి అలంకారం చేసినప్పుడు మాత్రమే సరైన అవకాశం తప్పితే ఆ పాశం మంచి కాదు. ఎందుకని ఇక్కడ అమ్మవారి పాశం పట్టుకొని ఉంటారు, సహజంగా అమ్మవారి చేతి పాశం ఉంటారు, అది ఎముడి చేతిలో ఉంటుంది, దాన్ని ఎమ్మపాశం అంటారు. కానీ అమ్మవారి గారు పట్టుకున్నారని దానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంటుంది. ఏమిటయ్యా అంటే ఎవరైనా కానీ దేవాలయానికి విచ్చేశారు అంటే ఒక కోరికని కానీ సమస్యని కానీ మనం సముద్రం చెప్తాం కదా, సహజంగా మనకు ఉన్నటువంటి కోరిక కానీ సమస్య చెప్తాం. ఆ కోరిక కానీ సమస్య కానీ తీరకుండా ఉండడానికి ఎవరైతే కారణం ఉంటారో, అంటే ఆ పనికి ఎవరైతే అడ్డుపడుతూ ఉంటారో వారిని అదిలించడం కోసం అమ్మవారు ఆ పాశం పట్టుకొని ఉంటారు. అందుకని ఇక్కడ ఏదైనా కానీ సత్సంకల్పం, అన్ని సంకల్పాలు కాదండి, నేను ఏదో స్టేట్ బియ్యం అయిపోయి అట్లా కాకుండా మంచి సంకల్పం ఏదైతే ఉన్నదో ఆ సంకల్పం కానీ కోరుకున్నట్లయితే అమ్మవారి సమక్షంలో అది ఖచ్చితంగా నెరవేరుతుంది అనేటువంటిది నూటికి నూరు పాటు యథార్థం. దానికి ఏమిటంటే నేను చూసుకుంటే ఇంకా మనం పాఠ్య వృక్షాలు చూసాం కదండి, ఆ పాఠ్య వృక్షానికి ఇక్కడ ముడుపు కట్టారు. ప్రధానంగా ఇక్కడ సంతానం గురించి ముడుపు కట్టి అవుతుంది అనేటువంటి బాగా విశ్వాసం. భగవంతుడి వల్ల ఇన్ని తరాలు ఈరోజు అంటే మాకు వచ్చేసరికి మాకు ముందు మూడు తరాలు అయిపోయాయి, ఇప్పుడు నాలుగో తరం మాకు ఇన్ని తరాలు కూడా ముడుపు కట్టాక పిల్లలు పుట్టలేదు అన్న మాట మేము విన్నదైతే అంతర్ణం. అయితే ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో కోరికలు ఎక్కువైపోయి సమస్యలు ఎక్కువైపోయినా కానీ అసలు పెళ్లి రావడం కష్టంగా ఉంది కాబట్టి పెళ్లిళ్ళు అవ్వాలను ఉద్యోగం రావాలను వీసాను ఇతరత్ర కమ్యాన్ని కూడా పడుతున్నారు, కానీ ప్రధానంగా మాత్రం సంతానం గురించి కడితే అవుతుంది అనేటువంటిది బాగా నమ్మకం.
దానికి ఏమిటంటే దర్శనం అంటే చాలా చిన్నవరైన ఈ ఊర్లో సుమారుగా ఇంటికి పడికి ఒక పిల్లలైతే పృథ్వీ ఆరు పిల్లలైతే బాగా ఉన్నాయి. ఇందాక మా బాబాయ్ గారు చెప్పినట్టుగా సుమారుగా మా ఇంట్లో ఒక 40-50 పిల్లలు అవే ఉన్నాయి. మీకు పుట్టుకాలలో నా పేరు వచ్చింది స్వామివారి పేరు. అట్లాగే ప్రతి ఇంట్లో ఒకటి నా కొడుకు మళ్ళీ పృథ్వీ అని పెట్టుకుంటారు, నా కూతురు బాగా ఉంటుంది. అట్లా ప్రతి వాడికి కూడా అంటే అంతటి నమ్మకం అనమాట. సంతాన విషయంలో మాత్రం కట్టిన తర్వాత ఇంతటి మటుకు అవలేదు అన్నమాట మేము విన్నదైతే అంటారు. తెల్లపల్లి మండలం నడుకుదురు గ్రామంలో ఏం చేసి అనేసి పుద్వీశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో ఆ గ్రామ వస్తువురాలైనటువంటి జ్యోతి నా అనుభవంలో జరిగిన ఆ స్వామివారి మహిమానత్వంలో మీకందరికీ కార్తీక మాసం సందర్భంగా వివరించాలని ఒక సద్భోగ్యంతో మీ ముందుకు వచ్చి ఉన్నాము. ఈ పుద్వీశ్వర స్వామి వేల సంవత్సరముల క్రితము రావణాసురుడు తపస్సు చేసి ఆయన పృథ్వీల నుంచి లింగవర్ణ జరిగిన సందర్భము ఇక్కడ ప్రతిష్ఠించారు. బాలా త్రిపుర సుందర దేవి పేరుతో పార్వతీదేవి ఆయన ఎడమ చేతి భాగమున తెలిసి ఉన్నారు. ఎంతటి మహిమాన్వితం అంటే పుద్వీశ్వర స్వామి అందు మనము ఎటువంటి కోరిక కోరుకున్నా ఆయన న్యాయబద్ధమైన కోరికని మనకి అత్యద్భుతముగా తీరుస్తారు. అమ్మగారు బాలా త్రిపుర సుందరి దేవి ఆవిడ దగ్గర మనము ఎటువంటి కోరిక కోరినా ఆవిడ ఇన్ని రోజులలో జరగాలి అని మనం కోరుకుంటే న్యాయబద్ధమైన కోరిక. ఆ కోరికలు ఏమిటయ్యా అంటే మీకు వివరంగా చెప్పదలుచుకుని చెప్తున్నాను. ఆరోగ్యము, ఇంట్లో పిల్లలు ఉన్నత ఉద్యోగాలు, వ్యాపార అభివృద్ధి, కుటుంబ అభివృద్ధి, ఇటువంటివి ఏవైనా సరే అమ్మవారు మన కష్టాన్ని ఆవిడ దగ్గర ఉన్న ఎడమ చేతి భాగంలో ఉన్న యమదాసంత మన కష్టాన్ని పారదోలి మనకి తప్పగా చక్కటి ఉద్యోగాలు, వ్యాపార అభివృద్ధులు, ఆరోగ్యము అత్యద్భుతముగా అందజేస్తారు. ఆరోగ్యం అనేది ఆవిడ ఇచ్చే వాటిలో అత్యంత ప్రధానమైనది. అదేవిధంగా ఇక్కడ పాటలు వనం అన్నది, ఆ పాటలు వనంలో వివాహం కాని వారు ఎవరైనా సరే మాకు ఈ టైంకి అమ్మ అమ్మవారి ముందు ముడుపు కట్టి అమ్మ మాకు ఇన్ని నెలలో మాకు వివాహం జరగాలి, మా పిల్లలకైనా అన్నదమ్ములకి ఎవరికైనా వివాహం జరగాలి, సంతానం కలగాలని కోరుకుంటే తప్పకుండా అనుకున్న రోజుల్లో తప్పక వివాహం జరిగి అన్ని నెలల్లో పుత్ర సంతానం కలగజేసేది ఈవిడి. అత్యద్భుతంగా జరిగే విశేషం ఏంటయ్యా అంటే ముందుగా ఈవిడి పుత్రుడినే ప్రసాదిస్తుంది. ఈవిడికి అందరూ చక్కగా ముద్దుగా పిలుచుకునే పేరు ఏంటయ్యా అంటే టైమింగ్ అమ్మవారు అంటాము. మనం ఇన్ని రోజులలో ఇన్ని నెలలలో జరగాలి అనుకుంటే ఆ కోరికను ఆవిడ ఏదో ఒక రూపంలో వచ్చి తప్పకుండా నెరవేరుస్తుంది. నాకు నా జీవితంలో జరిగిన అద్భుతమైన నిజ సంఘటనలు, మా అమ్మగారికి అనారోగ్యం జరిగింది, డాక్టర్లు ఎవరూ హోప్స్ లేవు అన్నారు. నవరాత్రులు వచ్చాయి, నేను నవరాత్రులు అమ్మ నా తల్లిని మళ్ళా నా దూరం చెయ్యవద్దు అని కోరుకుంటే నా తల్లి అనారోగ్యాన్ని అమ్మగారు దూరం చేశారు. ఇప్పటికి 7.5 మన నవరాత్రులకు 7 సంవత్సరాలు పూర్తి 8వ సంవత్సరం నా తల్లి అనారోగ్యం నన్ను కోలుకొని. నా భర్త అసలు ఎవరికైనా సరే అనారోగ్యం అనేది దరిచారును కదా అమ్మగారు. ఎవరైనా ఈ పాటలు వృక్షమును దర్శించుకున్న కాశీలో ఉన్న తర్వాత మళ్ళా ఇక్కడ అంటారు. ఈ వృక్షానికి ముడుపు కట్టుకుని వివాహం జరగాలన్నా ఉద్యోగాలు కావాలన్నా తప్పకుండా ఈ వనంలో జరుగుతుంది. ఈ వనంలో చక్కగా శని వృక్షం ఉన్నది, ఎటువంటి కష్టాలున్నా శనిదేవుడికి దీపం పెట్టుకుంటే మనకున్న శని దోషాలన్నీ నివృత్తి అయిపోతాయి, శని సింహనాపూరు కూడా వెళ్ళక్కర్లేదని ఒక ప్రసిద్ధి ఉన్నది. అత్యద్భుతంగా ఇక్కడ స్వామివార్లు కూడా చక్కగా అభిషేకములు చేస్తారు. మనము స్వయముగా మన పూజా ద్రవ్యములు మనమే తీసుకొచ్చుకోవాలి. అమ్మవారికి పొంగలి పులిహార పెట్టి మనం కోరిన కోరిక తీరుస్తుంది. ఎంతటి అద్భుతమైన అమ్మవారు అంటే మనకి అమ్మవారు మనం పడలేము ఇంకా కొద్దిసేపట్లో మనకి మరణమే శరణం అనుకున్న సమయంలో ఒక చిన్న పిల్లలాగా వచ్చి మన మరణాన్ని కూడా అంతటి మహిమాన్వితమైన అమ్మవారు. దయచేసి ఈ అమ్మవారిని ఎవరు ఎన్ని విధాలుగా ఒక్క రూపంలో చూపించినా ఎవరూ నమ్మవద్దు. కాశీ అన్నపూర్ణేశ్వరికి ఉన్న అక్షయపాత్ర ఈ అమ్మవారి దగ్గర ఉన్నది.
ఎటువంటి అన్న పానీయాలకి అనారోగ్యాలకి త్రావే ఉండదు అత్యద్భుతమైన యమపాశము అన్ని అక్షయ పాత్రతోటి కలిగి ఉన్న అమ్మవారి అత్యద్భుతమైన మేము ఎప్పుడూ కూడా మా స్నేహితులను మేమందరం అనుకునేది ఏమిటంటే కుటుంబంలో ఏ కష్టం వచ్చినా సరే మనం పూర్వజన్మల పుణ్యం చేసుకుని ఊరు కోడళ్ళం అయ్యాము ఈ అమ్మవారిని మనం ప్రతినిత్యం దర్శించుకుంటున్నాము ఈ స్వామివార్లు కూడా ఎవరో కొందరు చేసే తప్పులకి అందరినీ నిందించవద్దు అమ్మవారిని దర్శించుకుని ఆయుర ఆరోగ్యాలను అమ్మవారి దగ్గర నుంచి తీసుకోండి దసరా ఉత్సవాలు చేస్తారండి. పది రోజులు చేస్తా. 10 రోజులు 10 అవతారాలు చేస్తా.